శ్రీ సాయి సచ్చరిత ప్రశ్నావళి అధ్యాయం 8. మొదటి ప్రశ్న. బాబా భిక్షకు ఎన్నిసార్లు వెళ్ళేవారు? రెండవ ప్రశ్న. మసీదు శుభ్రం చేసేవారు బాబా భిక్షలో నుండి ఎన్ని రొట్టెలు తీసుకునేవారు? మూడవ ప్రశ్న. బాబాను తాత్య తల్లి ఏ విధంగా భావించేది? నాలుగవ ప్రశ్న. తాత్య బాబాతో కలిసి ఎన్ని సంవత్సరాలు నిద్రించారు? ఐదవ ప్రశ్న. రహతాలో ఉన్న బాబా భక్తుల పేర్లు ఏంటి? ఆరవ ప్రశ్న. బాబా ఎల్లప్పుడూ ఎందులో నిమగ్నమై ఉండేవారు? ఏడవ ప్రశ్న. రాత్రి పగలు కృషి చేసి దేనిని సంపాదించవలెను? ఎనిమిదవ ప్రశ్న. బాబా మహల్సా తాత్య ఏ దిక్కుల్లో పడుకునేవారు? తొమ్మిదవ ప్రశ్న. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గ్రంథాలు ఇవ్వలేనిది సద్గురువు ఇచ్చేది ఏంటి?